భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు జన్మించిన జిల్లాలో నేను జన్మించడం గర్వకారణంగా వారు జన్మించిన గ్రామానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా వారు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా పార్లమెంట్ సభ్యుడిగా అవడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి పదవి తర్వాత దానికంటే ముందు కూడా అనేక సందర్భాల్లో మా జిల్లా బిడ్డగా పివి నరసరావు గారిని అనేక సందర్భాల్లో కలిసి వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారితో ఉన్నటువంటి అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారి సహచరుడుగా ఉన్న మా రాజకీయ గురు చొక్కారావు గారి ద్వారా అనేక సందర్భాల్లో కలిసినటువంటి ఈ అంశాన్ని ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క తీసుకున్న నిర్ణయాలు ఆనాడు ఆర్థిక సంస్కరణలు కావచ్చు భూ సంస్కరణలు కావచ్చు ఏది తీసుకున్నా భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా తీసుకోవడం జరిగింది ఇలా ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క అంశాలను తీసుకునే వేదికగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా పివి నరసింహారావు గారు చూపెట్టినటువంటి మార్గాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అనుకరించాలని కోరుతూ మా జిల్లా బిడ్డగా మరొక్కసారి వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను.